हाय मामा ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు పాప వినాయకుడు అవర్ హ్యాండ్ ఇచ్చిందిరా వీడు ఎంత ప్రేమించాడో అది అంత మోసం చేసి వెళ్ళిపోయిందిరా కొత్తగా చెప్తాడురా అబ్బాయిలకి మేసం రావడం ఎంత కమనో ఈ రోజుల్లో అమ్మాయిని మోసం చేయడం కూడా అంతే కమ అమ్మాయిని మళ్ళీ ప్రేమించేది మొగుళ్ళ కోసం కాదురా మొబైల్ రీఛార్జ్ల కోసం రేయ్ పుట్టుకున్న ఎంత గట్టి చెప్పావురా రేయ్ 5% నుంచి 10% అమ్మాయిలే స్పోర్ట్స్ ఆడుతున్నారురా మిగతా వాళ్ళందరూ మళ్ళీ అంటూ జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారా ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా అబ్బాయిలు మోసపోయిన రోజు ఏడుస్తారు అమ్మాయిలు మోసం చేయడానికి ఏడుస్తారు ఆప్తారా ఇక అమ్మాయి నా ప్రపంచం అనుకున్నాను రా కానీ మొత్తం శూన్యం అయిపోయింది ఛే కా బుద్ధిరాలు రే జీవితం గురించి భయపడి లవర్ నిన్ను వదిలేయొచ్చు పరువు గురించి భయపడి పేరెంట్స్ వదిలేయొచ్చు కానీ ప్రాణం పోతున్నా సరే ఫ్రెండ్స్ మాత్రం వదలరా అయిపోయింది ఏదో అయిపోయిందిరా నీకు మేమున్నానరా బాధపడకు అరా పదా కానీ ఇందాక మీరు అన్నారే అమ్మాయిలు మోసం చేస్తారని నేను మాత్రం ఒప్పుకోనరా మరే ఇవన్నీ ఉంటే పాత సినిమాలో క్యారెక్టర్లు అవుతారు కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారా ఏం మాట్లాడుతున్నాడు నువ్వు మూసుకుని పదా దమ్ముంటే ప్రూవ్ చేయి ప్రూవ్ చేస్తావా రే ఎందుకు లేరు నాతో రండి చూపించడమే కాదు మీకు ప్రూవ్ చేసి షాబాస్ కూడా అనిపించుకుంటా పదా నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు ప్రూవ్ అయింది నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ప్రపంచానికి తెలియజేయాలి ఐ లవ్ యు నేహ అదేంటి ప్రపంచానికి తెలియజేయమండి నా చెవిలో ఈ లవ్వి చెప్తా నా ప్రపంచమే నువ్వు నేహ ఓకే కట్ 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 బాబు బాబు వాట్ ఇస్ దిస్ షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత కూడా ఇంకా హగ్ చేసుకుంటారు రెడీ లిమిట్ రే అసిస్టెంట్ కమాన్ 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 నెక్స్ట్ షార్ట్ రెడీ వెళ్ళరా వెళ్ళరా గొడవ పట్టు హీరో గారికి ఓకే ఓకేనా నెక్స్ట్ రే షార్ట్ ఫిల్మ్ ఎలా వచ్చిందిరా షార్ట్ ఫిల్మ్ విషయం పక్కన పెట్టి కానీ మీ తమ్ముడు మంచి మనమధుడులే ఉన్నాడరా ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు గర్ల్ ఫ్రెండా సర్లే కానీ రా బయటికి వెళ్దాం లవ్లో ఉండే మ్యాజిక్ షార్ట్ ఫిల్మ్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ నా లైఫ్లో ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా రే ఇంటర్ చదివే వాడు కూడా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారా నా లైఫ్ లో పుస్తకం తప్ప ప్రేయస్ లేదురా అందుకే 600 అయినా 100, 8, 9 కోట్లైనా ఈ వారం రోజుల్లో ఒక అమ్మాయిని పడేయాల్సిందే షార్ట్ ఫిల్మ్ లాగా నా రియల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చెయ్యాల్సిందే అరే మామా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏ విషయంలో హెల్ప్ చేస్తారో లేదో తెలియదు గానీ పోరిల విషయంలో 100% హెల్ప్ చేస్తామని ఇంకోసారి నిరూపిస్తాం రా కన్ఫర్మ్ ఏమంటారు అంతేరా మొక్కే కదా అని పీకేశాడు వాడు దొరికితే పీక కోస్తా జనాల పిచ్చిలేసినా ఇది పార్క్ అనుకున్నావు ఏమనుకున్నావు ఇది పార్క్ అని తెలుసు ఇక్కడ మనుషులు ఉంటారని తెలుసు అయినా వచ్చినా ఇదేంటి ఎలా వచ్చావంటి లేటెస్ట్ స్టైల్ స్టైలా ఎస్ తెలుగులో చెప్పాలంటే విమల స్టైల్ హిందీలో చెప్పాలంటే పీకే స్టైల్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే నా స్టైల్ నువ్వు వెళ్తావా పోలీసులు పిలవమంటావా హలో పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం ల్యాండ్ ఆర్డర్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది పోలీసు వాళ్ళు అంటే నాకు దేవులతో సమానం అయితే ఏం చేయను నేనే వెళ్తా